సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో ఎక్కువగా మార్పులు ఏర్పడతాయి ఆ మార్పులకు తగినటువంటి విధంగా మీరు ప్రణాళికలు వేసుకోగలుగుతారు కార్యానుకూలతను స్నేహపూర్వకంగా ప్రేమ పూర్వకంగా అనుభవపూర్వకంగా సాధించుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో అవతల వ్యక్తి మహాకోపిష్టి బద్దకిష్టి సకాలంలో సక్రమంగా పనిచేసే విధంగా ఆయన ఆలోచనలు ఏం ఉండవు ఈ రోజున మనం అప్లికేషన్ పెడితే దాన్ని కేవలంగా చూడటానికే ఒక పది పదిహేను రోజులు తీసుకోవటము అంటే ఎంతసేపటికి ఆలస్యం చేసే విధంగా అవతల వ్యక్తి ఆలోచనలు ఉంటాయి ప్రవర్తన ఉంటుంది వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి వీళ్ళ ద్వారా మన పనులను ఎలా పూర్తి చేసుకోవాలి ఎన్ టైంలో అప్లికేషన్లకు సంతకాలు ఆర్డర్లు వచ్చే విధంగా కొంతమంది సహాయ సహకారాలతో ఆ విధమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ వ్యూహాలోచనలు ఎవరికి అంతు చిక్కకుండా జాగ్రత్త వహించగలుగుతారు ఎటు వెళుతున్నావు ఏ నిర్ణయం తీసుకుంటున్నాము దీనివల్ల ఏ ప్రయోజనం వస్తుందో కొంతమందికి తెలియకపోవడం వల్లనే నాకెంతో ప్రయోజనం ఉంది ఒకవేళ తెలిసినట్లయితే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మనకన్నా వాళ్ళు ముందే సంప్రదించి మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలకు అడ్డుకట్ట వేస్తారన్న ఆలోచనలు ముమ్మాటికి నిజమవుతాయి ఒకనొక సందర్భంలో సాక్ష్యాధారాలతో సహా అవతల వ్యక్తులు దొరికే అవకాశం గోచరిస్తున్నది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యాలయంలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయగలుగుతారు సాధ్యమైనంత వరకు నిజాయితీగా మనం ఉండాలి అదే విధంగా మన పక్కన వాళ్ళు కూడా ఉండాలన్నట్టుగా నిఘా వ్యవస్థకు ఈ గూఢచారి వ్యవస్థలకు మీరు హెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తున్నది రుణాలని తీర్చే ప్రయత్నం చేస్తారు వీటిల్లో సఫలీకృతం అవుతారు సంతాన సంబంధమైన విషయాలు వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందో అన్న ఆలోచనలు అధికంగా ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా కవచాన్ని పఠించండి అవకాశం ఉన్నంత మేరకు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నీలం రంగు ఒత్తులతో రాహుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి